కాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్గా మారింది. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అద్దరగొట్టేస్తోంది. ఎలాంటి పాత్రలోనైనా తన యాక్టింగ్, మానరిజంతో మెప్పిస్తోంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలస్ సచ్దేవ్ని వివాహం చేసుకుంది. థాయిలాండ్ వేదికగా జూలై 2న వీరి వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కాలీవుడ్ సినీ నటీనటులు ఈ రిసెప్షన్లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరలక్ష్మి శరత్ కుమార్, నికోలస్ సచ్దేవ్ రిసెప్షన్ వేడుకలకు తమిళనాడు సీఎం స్టాలిన్ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, శోభన, రజనీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, మంజులక్ష్మి, సందీప్ కిషన్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులోనూ శోభన, ఖుష్బూ సెల్ఫీలో బాలయ్య వెనుక ఫనీగా భరతనాట్యం చేస్తున్నట్టు ఫోజ్ ఇవ్వడం నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక నికోలస్ సచ్దేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటారు. ఆన్లైన్ వేదికగాను వివిధ రకాల పెయింటింగ్స్, కళాకృతులు విక్రయిస్తుంటారు. 14 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇక ఇప్పుడు 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.